alphabet and class. I am saying about voice. I speak English. ఇది యాక్టివ్ వాయిస్. మనం ప్యాస్ వాయిస్ లో చేంజ్ చేసుకోవాలంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఐ అనేది సబ్జెక్ట్, స్పీక్ అనేది వర్బ్, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని తెచ్చి సబ్జెక్ట్ ప్లస్ లో ఉంచాలి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని తెచ్చి ఆబ్జెక్ట్ ప్లస్ లో పెట్టాలంటే కేసెస్ తెలిసి ఉండాలి. ఐకి మీ షీకి హర్ హీకి దేకి దెమ్ ఐకి మీ వస్తుంది కాబట్టిగా మీరు పెట్టుకోవాలి. ఎప్పటికీ ప్యాస్ వాయిస్ లో V3 ఫామ్ పెట్టాలి. స్పీక్ స్పోక్ స్పోకెన్ ఏం ఆలోచించకుండా భయపెట్టాలి. ఎప్పటికీ ప్యాస్ వాయిస్ లో ఒకటి హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, అది బి ఫార్మ్స్ 5. ఇక్కడ ఇంగ్లీష్ అనేది సింగులర్ లో ఉంది కాబట్టిగా యామ్ అనేది పాసిబుల్ కాదు, ఆర్ అనేది పాసిబుల్ కాదు, ఈజ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎందుకు మనకి ఈజ్ అనేది ఒకటే పాసిబుల్ అవుతుంది అంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది సింగులర్ ఉంది కాబట్టిగా ఈజ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఈజ్ పెట్టుకోవాలి. ఇది ప్యాసివ్ వాయిస్. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై మీ.